స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి, వాయిదా పడి జగన్ గారికి ఏదో పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టాయని అనుకుంటున్నారు అందరూ. కానీ నిజానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేసింది ఈ వాయిదా వేయడం అనేది, ఇంకా మేలు చేకూర్చి పెట్టింది అనేది. కారణం ఏంటి అంటే, వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి. అందుకే కుట్రలు కుతంత్రాలు పన్ని ఏదో విధంగా వాయిదా వేయించాలి అనే ఒక ప్రక్రియకు నాంది పలికారు చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి ఫైనల్గా అదే జరిగింది. అయితే ఇక్కడ అంతటితో మేమేదో సాధించేశామని చెప్పి సంబరాలు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ పప్పులో కాలేసినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కారణం ఏంటి అంటే, ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఏపీలో పార్టీలన్నీ కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేమని చెప్పి తేలిపోయింది ఇక్కడతో. ఎందుకంటే అంత బలం, అంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి. ఆల్రెడీ ఏకగ్రీవం ఎప్పుడైతే అయిపోతున్నాయో, అన్ని స్థానాలు 90% రిజల్ట్స్ అనుకూలంగా రావడం ఖాయమని ఎప్పుడైతే తేలిపోయిందో, వెంటనే ఇమీడియట్గా ఎన్నికలు వాయిదా వేస్తూ ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే తర్వాత వాట్ నెక్స్ట్ అనేది చూసుకుంటే కనుక, ఇప్పుడు మళ్ళీ అంటే 6 వారాల పాటు వాయిదా అయితే పడింది, మళ్ళీ ఎప్పటికైనా ఎన్నికలు అయితే పెట్టాలి. ఒకవేళ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అంతకు మించిన మెజార్టీ అంటే పడి లేచిన కెరటంలా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆయనకే ఓటేస్తారు ఎట్టి పరిస్థితుల్లో, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక తెలుగుదేశం పార్టీ గురించి ఇంకా ప్రస్తావనే ఉండదు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇంకా వాటి వెనక ఉండే చిన్న చితక పార్టీల గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే, ప్రస్తుతం ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 90% సీట్లు సాధించాలి అనేది ఖచ్చితంగా జగన్ గారు ఆ లక్ష్యాన్ని చేధించబోతున్నారు. అదే గనక జరిగితే క్షేత్రస్థాయిలో పునాదులు ఎంత బలంగా ఉన్నాయో వైసీపీకి అనేది అర్థమైపోద్ది. అదే టైంలో తెలుగుదేశం పార్టీ పునాదులు మొత్తం కదిలిపోయాయి అనేది కూడా స్పష్టంగా ఒక సంకేతం వెళ్తుంది. అంటే సరిగ్గా ఇదే భయంతో అన్ని పార్టీలు కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగకుండా చూడాలి అని చెప్పి నానా యాగి చేశాయి, మొత్తం మీద వాయిదా పడే వరకు చేశాయి. కానీ వాయిదా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఏం లేదు. నిజంగా విపక్షానికి ఎన్నికలు రావాలి అని చెప్పి తొందర ఉండాలి, అధికార పార్టీ ఎన్నికలు వద్దు అనాలి. 2018లో అదే జరిగింది, 2018లో ఎన్నికలు జరగాలి ఇది అసలు. అప్పుడు అధికార పక్షంలో టీడీపీ ఉంది కాబట్టి వద్దు అంది ఎన్నికలు. అప్పుడు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి అప్పుడు కావాలంది. ఇప్పుడు అధికారం పక్షంలో ఉన్నా సరే ఎన్నికలకు మేము సిద్ధం అంటుంది. కానీ అప్పుడు అధికార పక్షంలో ఉండి ఎన్నికలు వద్దంది టీడీపీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా వద్దు అంది. అంటే అర్థమైపోతుంది వాళ్ళకి బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి, వాళ్ళు నెగ్గుకు రాగలరా లేదా లోకల్ బాడీ ఎన్నికల్లో అనేది ఎప్పటి నుంచో వాళ్ళు వెనకంజి వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు, వెనకడుగే వేస్తున్నారు. అంటే ఫైనల్గా ఏంటి అంటే, ఈ 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని, ఆయన ప్రజాబలాన్ని ఇంకా పెంచే కానీ 1% కూడా తగ్గించలేదు అనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించబోతున్నాయి. ఆ ఫలితాలు ఆ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో అదే గనక ప్రజలకు అర్థమైతే ఇంకా బలం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలనే ఒక వ్యూహం, ఒక కుట్ర టీడీపీ రచించింది అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇదే టైంలో ఇప్పుడే కాదు 2024లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం పీఠాన్ని అధిరోహిస్తారు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. దానికి నిదర్శనమే ఈ ప్రజాబలం ఇదంతా. ఈ ఎన్నికలు వాయిదా తర్వాత మళ్ళీ ఎన్నికలు అయినప్పుడు ఏ స్థాయిలో విజయావకాశాలు ఉంటాయో చూద్దాం, ఎటువంటి ఫలితాలు సాధిస్తారో మీరే చూడండి అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి ఇవి ఈ వాయిదా అనేది కలిసి వచ్చేదే కానీ వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా నష్టం లేదు అనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.